ప్రతి విద్యార్థి లక్ష్యం ఎంచుకుని చదువులు కొనసాగించాలని సబ్ కలెక్టర్ గిరీష కోరారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు జరిగిన ప్రేరణ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో 10వ తరగతి విద్యార్థులకు ప్రేరణపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సబ్ కలెక్టర్ గిరీష మాట్లాడుతూ విద్యార్థి భవిష్యత్తుకు 10వ తరగతి పునాది అని తెలిపారు. డబ్బు కంటే విద్య ప్రధానమైనదని, విద్య ఉంటే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని ఆయన వివరించారు. అనంతరం హిప్నో కమలాకర్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిఏ సుబ్బారావు, ఉప విద్యాశాఖాధికారిణి మంజులక్ష్మి, ఎంఈఓ ఇస్మాయిల్, రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు అశోక్ చక్రవర్తి, మునిరాజ, మునిగిరీష్, దశరథ రామరెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. మీరు ఈ కార్యక్రమం పెద్ద కార్యక్రమం, మా దగ్గర అంత ఫండ్ లేదు, మీరు రోటరీలో నిర్వర్తిస్తే మంచిది మీ గడ్డ అన్నారు. మేము దానికి సరే చెప్పాం. ఎందుకంటే ఈ ప్రపంచానికి అడగలాడిన పోలియో నిర్మూలించిన తర్వాత మా రోటరీలో టీచర్ని పెద్ద కార్యక్రమాన్ని పెట్టుకుంది. ఆ టీచర్ని పొరగడంలో హ్యాపీ స్కూల్ అనేది ఒక పార్ట్. ఆ పార్ట్ హ్యాపీ స్కూల్ అనేది ఎందుకంటే ప్రతి పిల్లల్ని మోటివేట్ చేసి ప్రతి పిల్లలకు ఒక క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాలనేది, వారికి కావాల్సిన వసతులు అన్ని ప్రతి ఒక్కటి స్కూల్లో ఏర్పాటు చేసుకోవాలనేది గవర్నమెంట్ ప్రతిదీ గవర్నమెంట్ పక్కన చూడకుండా మనం కూడా ఇతర స్వచ్ఛత సంస్థలు ఎన్నో కార్యక్రమాలు స్కూల్లో తీసుకొస్తున్నాయి. అయినా మా రోటరీలో టీచర్ని పెద్ద ప్రోగ్రామ్ చేసుకొని దానికి కావాల్సిన ఫండ్ని ఏర్పాటు చేసుకుని ప్రతి డబ్బుకి ఒక ఇంటిమేషన్ ఇచ్చింది. పోలియో లేకుండా చేసింది. ఇప్పుడు రీసెంట్గా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా అభివృద్ధి చేసేందుకు టీచ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్తో ముందుకు వస్తుంది. భవిష్యత్తులో పోలియో అయితే ఎలా అయితే మన దేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడ లేకుండా ఆయన రోటరీ పూర్తి చేయగలిగిందో అదే స్థాయిలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో కూడా పిల్లలందరూ కూడా కావాల్సిన వస్తువులు మరో 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయగలమని నమ్మకం ఉంది. ఇది ఒక ముఖ్యమైన విషయం అంటే ఇక్కడ వచ్చినటువంటి పిల్లలందరూ కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ వెళ్తున్నారు. ఈరోజు తన స్పీచ్ ద్వారా మిమ్మల్ని అందరూ కూడా స్ఫూర్తినిచ్చేందుకు కమలాకర్ గారు వచ్చినట్లయితే మన సంకల్ప గారి గురించి ఎంతో ఆర్టికల్ వచ్చింది. సంకల్ప గారు మీ అందరూ కూడా ఒక స్ఫూర్తి. మీకు మీరు ఆర్టికల్ చూస్తే తెలుస్తుంది. మార్నింగే స్టార్ట్ కలిసినప్పుడు ఆయన చెప్పారు, ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలందరిలో కూడా ఒక గోల్ ఉండడం లేదు. భవిష్యత్తులో మనం ఏం కావాలి, మనం ఎలా ఉండాలని చెప్పినటువంటి అటువంటి ఒక గోల్ ఏర్పరచుకోవడం లేదని చెప్పారు. వాళ్ళ జీవితమే మీ అందరూ కూడా ఒక స్ఫూర్తి. ఎందుకంటే వాళ్ళ విషయంలో తెలియజేస్తారు. ఇప్పుడు హాలిడే పట్టి ఈరోజు 2-3 డేస్ నుంచి హాలిడేస్ మేము ఇప్పుడు డీఈఓ డిప్యూటీఓ గారు మనకు నాకు వచ్చి ఇలా ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నారు, మీరు వచ్చి మాట్లాడాలి అని చెప్పారు. అప్పుడే ఎంత పడినప్పుడు కూడా మీతో వచ్చి మాట్లాడాలి అని అనుకుని ఐ మేడ్ మైసెల్ ఫ్రీ ఫర్ దిస్ ప్రోగ్రామ్. ఎందుకంటే మీతో మాట్లాడాలి ఒక 10 నిమిషాలైనా సరే, జస్ట్ వాంటెడ్ టు సే సంథింగ్. ఏదైనా నేనే అనుకున్నానో అది కొంచెం చెప్పాలని. ఎందుకంటే మీరు మా రాష్ట్రం, మా దేశం ఫ్యూచర్ మీ చేతిలో ఉంది. మన రాష్ట్రం, మన దేశం. సో అందుకోసం వచ్చాను. ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన రోటరీ క్లబ్కి, అలాగే మన విష్ణు కమల్ సార్ గారికి, ఇక్కడ వచ్చేసిన దానికి ధన్యవాదాలు. సో 10th స్టాండర్డ్ అండ్ ప్లస్ 2 అంటే 12th స్టాండర్డ్, దీస్ టూ క్రాస్రోడ్స్. అంటే మీ లైఫ్లో 10th స్టాండర్డ్ ప్లస్ మీ ప్లస్ 12th స్టాండర్డ్, ఈ రెండు కూడా క్రాస్రోడ్స్. మీ ముందు ఏం అవుతారు అనేది డిసైడ్ చేస్తుంది. ఒక్క వ్యక్తిని మనం ఈరోజు పరిచయం చేస్తున్నటువంటి మా డీసీ సెక్రటరీ రమేష్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ, మరి ఉండేటువంటి మాట మాట్లాడతా ఎక్కువ సమయం లేదు.
ఈ కార్యక్రమము కేవలం విద్య కొరకు మాత్రమే కాదు, ఒక మనిషి మనిషిగా ఎదగడానికి ఒక మనిషిలో ఉండవలసిన మానవత్వాల యొక్క సూచికలుగా ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడుతుందని మనసాచ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మన విప్ర కరుణాకర్ గారికి గూడూరు పట్టణ ప్రజల తరఫున మరొకసారి వందనాలు తెలియజేస్తూ మనిషిని మనిషిగా ఎదిగించేటువంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి రోటరీ క్లబ్ వాళ్ళ అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తూ చేసి ఈ నెల్లూరుకి ఈ రమేష్ బాబు గారు సుమోషన్ షాపింగ్ మాల్ అనేది పోయారు.
మిమ్మల్ని గారు నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఏ ప్రభుత్వ పాఠశాలలో అయితే చదువుతున్నారో నేను అటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఉండే చదివి మీరు 5 తరగతి దాకా పరిచయానికి ప్రాథమిక పాఠశాల చదివారు. హై స్కూల్ జిల్లా మర్షద్ వాళ్ళ ఉన్నత పాఠశాల తూర్పుగోదావరి జిల్లా టీగర్ మండలం మానేపల్లిలో ఉన్న సుబరాయ పరిషత్ వాళ్ళ ఉన్నత పాఠశాల చదివారు. ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ కాగలుగుతారని నేను విశ్వసిస్తున్నాను.